హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెల్లూరు కిచెన్ ఎన్ బ్లాగ్స్ చూసారా ఎమ్మీగా ఎగ్ తోటి ఇలా అయితే ట్రై చేద్దాం ఎప్పుడు పులుసులు ఆమ్లెట్స్ ఇలా కాకుండా ఓసారి అయితే ఇలా ట్రై చేయండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఓసారి తిన్నవాళ్ళు మళ్ళీ కావాలన్నీ కూడా అడుగుతారు అంత బాగా ఉంటుంది ఎగ్స్ ముందు ఉడకపెట్టాల్సిన అవసరం లేదు ఇలా చేసుకుంటే తొందరగానే అయిపోతుంది కర్రీ దీనికోసంగా ముందుగా ఏమేమి కావాలంటే టొమాటోలు తీసుకున్నాను దాన్ని సన్నగా కట్ చేసుకుందాం మీడియం సైజు ఒక మూడు తీసుకున్నాను తర్వాత జిడిపంపు ఒక పది నిమిషాల ముందు నానపెట్టుకున్నాను అవి కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి రెండు కలిపేసి కొంచెం వాటర్ వేసుకొని వాటర్ అవసరం లేదు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా ఇలా అయితే గ్రైండ్ అయిపోయింది ఇలా అయితే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక్కడాయి పెట్టేసుకుందాం పొయ్యి మీద మన కర్రీ కోసం ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుందాం అవి వేగిన తర్వాత ఒక రెండు ఇలాయచి వేసుకుందాం వేసుకున్న తర్వాత బిర్యానీ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు రెండు అవి వేసేసుకోవాలి బాగా ఫ్రై చేసేసుకుందాం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది సరిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో జీడిపప్పు మిశ్రమం అది కూడా వేసేసుకోవాలి బాగా వేయించేసుకోవాలి ఆయిల్లో ఇలా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది టమాటా బాగా వేగుతుంది కదా పచ్చిదే వేసాం కాబట్టి ఇలా వేయించేసుకోవాలి కాసేపు వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత పసుపు వేసుకుందాం కొంచెం బాగా కలిపేసుకోవాలి పసుపు వేసుకుని తర్వాత కసూరి మెతి అంటారు కదా అది కూడా వేసుకుందాం మంచి అయితే వస్తుంది కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలా నలుపుకొని వేసేసుకుందాం తర్వాత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఎంత కావాలా అంత వేసుకునేసి అన్నీ కలిపేసుకుందాం వాటర్ అయితే ఇంకా యాడ్ చేయలేదు నేను తర్వాత వేసుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత వేసుకోవాలి వాటర్ కాసేపు అలా మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది సిమ్లో పెట్టుకునేసి మూత పెట్టేస్తే చూసారా కర్రీలోంచి ఆయిల్ చాలా బాగా బయటకు వచ్చేసింది కదా ఆయిల్ బయటికి వచ్చేసింది తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం అది కూడా వేసేసుకునేసి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి అది కూడా బాగా కలిపేసుకోవాలి మిక్స్ చేసేసుకుందాం ఆ కర్రీలోకి బాగా కలిపేసుకుంటే మంచి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎంత కావాలంతా యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే అంతా బాగా కలిసిపోతుంది కర్రీ అంతా బాగా నీట్గా ఉడికిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అది కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం జీడిపప్పు టమాటో అన్నీ కలిపి మిక్సీ పట్టేసి వేసుకున్నాం కదా మంచి కమ్మగా ఉంటుంది కూర అయితే చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్సీ పట్టి వేసేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది స్ట్రక్చర్ అయితే చూసారా ఆయిల్ అలా పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు మన ఎగ్స్ ఉన్నాయి కదా ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అవి ఒక్కొక్కటిగా పగల కొట్టేసి ఒక దాని తర్వాత ఒకటి పక్క పక్కగా వేసుకోవాలి పక్క పక్కగా వేసుకునేసి ఇంకా కదపకూడదు అలానే పక్కన పెట్టేసుకోవాలి దానిపైన కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే కర్రీలో వేసుకుందాం దాని లోపల దానికి పట్టదు కదా అందుకని పైన కొంచెం వేసుకోవాలి మిరియాల పొడి కొంచెం అలా చల్లేసుకుంటే అదొక టేస్ట్ చాలా బాగుంటుంది మన ఎగ్ సన్నగా పెట్టుకున్న మన పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర కూడా వేసేసుకుని చా ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఉప్పు అంతా ఒకటేసారి సార్ చూసుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి అప్పుడు ఇంకా మనం కూర కదపాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూసారే ఎమ్మీగా అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అంత పైకి వచ్చేసింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా వచ్చింది కదా కర్రీ అలా ఎగ్ అలా తీసుకునేసి మన చపాతీలోకి మన వైట్ రైస్లోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఓసారి అయితే ట్రై చేయండి మీకు కూడా ఎమ్మీగా కుదురుతుంది పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు హ్యాపీగా అయిపోతుంది నిమిషాల్లో చూసారా ఇలా తీసుకునేసి మనం సర్వ్ చేసేసుకోవడమే మన ఎగ్ కర్రీని ఓసారి అయితే ఇలా ట్రై చేయండి ఎమ్మీగా కుదురుతుంది ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీ మై ఛానల్ మీకు ఎలా కుదిరిందో ఈ కర్రీ చేస్తే కామెంట్ అయితే చేయండి